క్రైస్త లోర్డ్, మనలను జీవింపచేయుచున్న యేసయ్య స్తుతి నొందునుగాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన మాకు రోమిల్కి రాసిన పత్రిక 6:10-11 ఈ విధంగా ఉన్నది. ఎలయనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకొనుడి. ఇక్కడ అపోస్టెన్ పౌలు రోమీలకు రాస్తున్న ఈ మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కసారే చనిపోయారు. పాపం విషయమై, మన యొక్క పాపముల విషయమై, మన యొక్క మనం అనుభవించవలసిన శిక్ష విషయమై ఆయన ఒక్కసారే చనిపోయారు. కానీ ఆయన జీవించుట ఎలా ఉంది అంటే, దేవుని విషయమై జీవించుచున్నారు. అంటే పాపం విషయంలో ఒక్కసారే చనిపోయారు, దేవుని విషయంలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా కనబడుతుంది. దేవుని విషయమై ఆయన జీవించుచున్నారు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకొనుడి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి పాపముల విషయమే ఒకసారే చనిపోయారు, దేవుని విషయమైతే జీవించుచూ ఉన్నారు. అలాగే ఆయన బిడ్డలమైన మనము కూడా పాపము విషయమై మృతులుగా ఉండాలి, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మనల్ని మనమే ఎంచుకోవాలంట. సో అంటే పాపం విషయంలో మనం మృతులుగా మనం ఉండాలి. అంటే మృతుల మీద ఈగలు వచ్చి వాలినా వాళ్ళకి ఏమీ తెలియదు. అలాగే సజీవులుగా ఉన్న మన మీద ఏదైనా ఈగ మన చుట్టూ ఏదైనా తిరుగుతున్నట్లుగా అనిపిస్తే వెంటనే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం కదా. అలాగే పాపము యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే పాపం విషయంలో ఆయన చనిపోయారు, కానీ దేవుని విషయంలో జీవిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా మనం మునుపు ఉన్న ఆ పాపపు అలవాట్ల విషయంలో మనం ఒకసారి చనిపోయాము అంటే అయ్యక మనల్ని ఏలడానికి వీరలేదు, మన మీద వాటికి ఏ విధమైన పెత్తనము లేదు. సజీవుడైన యేసునందు మనము దేవుని విషయమై సజీవులుగా మనల్ని మనమే ఎంచుకోవాలంట. దేవుని విషయంలో, ప్రతి విషయంలో కూడా సజీవులుగా జీవించువారిగా మనలను మనము ఎంచుకోవాలి. పాపం విషయమై చనిపోవాలి, దేవుని విషయమై ఎప్పటికప్పుడు మనం సజీవులుగా మనలను మనం ఎంచుకోవాలి. దేవుని కార్యాలు చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుని కొరకు మనం జీవించడానికి ఎప్పుడూ కూడా సజీవులుగానే మనం ఉండాలి. అయితే పాపం విషయమై మనం చనిపోయిన వారిగా ఉండాలి. పాపం విషయంలో ఏ విషయము కూడా మనల్ని, అది ఏ విషయము, ఎలాంటి మనకు అలవాట్లున్న పాత విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నా, వాటి విషయంలో మనం చేయవలసిన పని ఏంటి అంటే, నేను ఆల్రెడీ వాటి విషయంలో నేను చనిపోయాను, వాటిని ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాటిని చూడను, వాటిని చెయ్యను, వాటి విషయంలో నేను చనిపోయాను. అయితే నేను జీవించుచున్నది దేవుని కోసం మాత్రమే, దేవుని కొరకు మాత్రమే నేను సజీవముగా జీవించుచూ ఉన్నాను. దేవుని కొరకు ఏ పని చేయడానికి కూడా నేను వెనకంజ వేయను, దేవుని కొరకు నేను జీవించుచున్న బిడ్డను అన్నట్టుగా మనలను మనము ఎంచుకోవాలంట. పాపం విషయమై చనిపోయిన వారిగా ఉండాలి, దేవుని విషయమై మనం సజీవులుగా మనలను మనం ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు దేవునికి మనం అందుబాటులో ఉండాలి. ఇదిగో ప్రభువా, నీ పని చేయడానికి నేనున్నాను,
నీ కొరకు నేనున్నాను ప్రభువా, నన్నేం చేయమంటారు అన్నట్టుగా దేవునికి మనల్ని మనం అంకితం చేసుకుంటూ సజీవులుగా ఎప్పుడు ఆయన కనుమందు మనం కనబడుతూ ఉండాలి. పాపము విషయమై మనం చనిపోయిన వారిగా ఉండాలి. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరచునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడివి, కృపకల దేవుడివి, కనికిరం గల దేవుడివి తండ్రి. అద్భుతాలు చేయు దేవుడివి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడివి. నా దేవా, మేము పాపం విషయమై చనిపోయిన వారుగాను, దేవుని విషయమై సజీవులుగా మేము జీవించేవారుగాను ఉండునట్లు నీ కృప దయచేయండి ప్రభువా. మీ నామానికి ఈ మట్టి దేహాల ద్వారా నాయనా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మేము కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ, మా ప్రార్థన ఆలకించి మాకు జవాబునిచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షాలోమ్. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్.